హిందుత్వం పైన ముప్పేట దాడిగా కనిపిస్తుందమ్మా, సనాతన ధర్మం పైన ముప్పేట దాడిగా ఈరోజు మనం పరిగణించాల్సి వస్తుందమ్మా. తిరుమల చరిత్రలో ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, అలాగే పాలకులు ఎంతోమంది పాలించారు కొన్ని వేల సంవత్సరాలు. తిరుమల మీద మహమ్మదీయులు దండయాత్ర జరిగే సమయంలో హిందూ సమాజం ఆ రోజు వారు కొన్ని ఆలయాలని ఛిద్రం చేసి వచ్చేటటువంటి సందర్భంలో, అటువంటి సందర్భంలో హిందూ సమాజం చాలా భయపడింది, బాధపడింది తిరుమల క్షేత్రం ఏమవుతుందో, దాన్ని రక్షించుకోవాలని. అటువంటి కొన్ని వందల సంవత్సరాలు జరిగినటువంటి బాధ, ఆతృత, ఆవేదన మళ్ళీ ఆ సమయం ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుందమ్మా. ఆవేదన ఆ పాత రోజులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వీరు పరమ పవిత్రమైనటువంటి ఆ లడ్డూని, ప్రసాదాన్ని ఎప్పుడైతే ఈ యానిమల్ ఫ్యాట్ని కలిపి, పంది కొవ్వు లాంటి అపవిత్రమైన పదార్థాలు కలిపి యావత్తు హిందూ సమాజాన్ని కాకుండా వెంకటేశ్వర స్వామి పవిత్రతను, ఆయన తాలూకా ఔన్నత్యాన్ని, ఆయన తాలూకా ప్రాశస్యాన్ని కూడా మంట కలిపినటువంటి ఇలాంటి నీచులు ఎంత నికృష్టంగా తయారయ్యారా, వీళ్ళకి ఏమి దాపురించింది, ఎంతటి దుర్మార్గానికి ఉడిగడతారా. గత 5 ఏళ్లలో తిరుమల క్షేత్రాన్ని నాశనం చేసింది చాలదా, హిందువులకి దూరం చేసిన చాలదా. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు హిందుత్వాన్ని గౌరవించాడు? ఇంకా ఈ వైసీపీలో ఉండేటటువంటి వాళ్ళు హిందువులు చాలా మంది ఉన్నారు, ఇంకా వీళ్ళు కళ్ళు తెరవరా? రాజకీయాలు రాజకీయాలని ఆ నేతను వెనకేసుకొస్తున్నారే, మా పార్టీ అని తప్పులు వెనకేసుకొస్తున్నారు తప్ప. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటట్టుగా ఒక హిందువుగా మాట్లాడండి, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా స్పందించండి, జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి అని ఆయన ఎంత చక్కగా స్పష్టంగా కనువిప్పు కలిగించారు. అయినా హిందువులకి ఇంకా ఆలోచన రాకపోతే ఎలాగమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ వ్యక్తిగతంగా ఆయన మీద మనకేమైనా ద్వేషం ఉందా? ఆయన ఎప్పుడైనా తిరుమల క్షేత్రానికి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. శబరిమల క్షేత్రానికి వెళ్తే నల్ల బట్టలు వేసుకొని దీక్ష చేయాలి, నేను కుదరదు నేను తెల్ల బట్టలు వేసుకుంటానంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన ఆచారాన్ని నువ్వు ధిక్కరించేస్తావా? అది ధర్మమా? అది న్యాయమా? విజయవాడ కనకదుర్గమ్మ దీక్ష చేయాలంటే ఎర్ర బట్టలు వేయాలి, లేదు నేను పచ్చ బట్టలు వేస్తానంటే అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలి సమాధానం? వారిని ఏమైనా అనుకోవాలమ్మా. అలాగే తిరుమల డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అన్య మతస్థులు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతంలో ఉండే ఆయన, నేను వెంకటేశ్వర స్వామిని దైవముగా భావిస్తున్నానని గతంలో అబ్దుల్ కలాం గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, అలాగే శ్రీలంక నుండి ఇతర దేశాల నుండి వచ్చేటువంటి ప్రధానులు, నాయకులు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు. అంతకంటే గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి అమ్మ. అంటే ఒక ముఖ్యమంత్రిగా, అందులోన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాన దేవాలయాల్ని గౌరవించాల్సిన నీవు, పూజించాల్సిన నీవు, వాటి పవిత్రతను కాపాడాల్సిన నీవు, వాటి శాంక్టిటీని రక్షించాల్సిన నీవు కనీసం 5 సంవత్సరాల్లో డిక్లరేషన్ మీద సంతకం పెట్టలే, ఇక ఏమి హిందుత్వం అమ్మమ్మ? ఒక్కసారి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, హిందువులు సార్ ఆలోచన చేయండి, దయచేసి మీకు మేము చేతులు జోడించి చెప్తున్నాం. రాజకీయ కోణంలో చూడకండి, ఇంతకంటే దాడి ఏముంది? ఇప్పుడైనా మీ ఇళ్లలో, మన హిందువుల ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఆలయ ప్రతిష్ఠకు వెళ్ళిన ఆలయాల్లో, మన గ్రామాలలో, మన పట్టణాలలో ఒక ఆలయం ప్రారంభోత్సవానికి భార్య సమేతంగా వెళ్తామే? భార్య లేకుండా మనం ఏమీ చెయ్యమే? శ్రీరామచంద్రమూర్తి లాంటి మహానుభావుడు కూడా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ, అలాంటి ధర్మమూర్తి శ్రీరాముడు కూడా అశ్వమేధ యాగం చేసేటప్పుడు పక్కన భార్య లేదని చెప్తే ఋషులు తాలూక, యోగులు తాలూక అవునమ్మ, పక్కనే బంగారు ఆ బొమ్మను పెట్టుకుని, ప్రతిమను పెట్టుకుని చేశాడు కదమ్మా. అంటే శ్రీరాములు గారు వారి కంటే గొప్పవారు జగన్మోహన్ రెడ్డి. అవునేమో వాళ్ళ పిన్ని గారేమో ఆమె తిరుపతిలో పొగిడారు, జగన్మోహన్ రెడ్డి గోవింద, జగన్మోహన్ రెడ్డి గోవింద. ఏమిటమ్మా అంటే వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి, ఏమిటిది? ఎక్కడ తీసుకువెళ్తున్నారు ఆచారాలు సాంప్రదాయాలు? ఇటువంటి భార్యని గౌరవించి అక్కడ ఆచారాలు భార్యతో వెళ్లాల్సినటువంటి తిరుమల సాంప్రదాయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా, భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అంశం ప్రమాణం విషయంలో గానీ, లేదా ధర్మారెడ్డి గారు 12వ రోజే ఆయన ఆలయంలోకి వచ్చేయటం, జనరల్ గా ఏదైనా ఒక ఇష్యూ ఇంట్లో జరిగితే సంవత్సరం పాటు కూడా అవన్నీ ఉంటాయి ఉంటుందమ్మా. ఆయన తలకొరుగు పెట్టారు, ఆయన సంవత్సరం పాటు రాకూడదు, అందులో తనకి వచ్చేస్తారు ఆయన. అంటే ఏమిటి ఇది? హిందూ సాంప్రదాయాలని, ఆగమ శాస్త్రాలని
మీరు తూట్లు పడ్డం కాదా, ఇది ఇతర మతాలకు అలా చేయగలరా అని ప్రశ్నించారు. అది వాస్తవం కూడా. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి నేను ప్రమాణం చేశాను. ఎవరు నమ్ముతారమ్మా ఈ ప్రమాణాలు? ఆయనే చెప్పుకున్నాడు నేను నాస్తికుణ్ణి అని. వారి అమ్మాయి వివాహాన్ని క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం చేశారు. దాని మేము తప్పు పట్టడం లేదు. ఒక టీటీడీ చైర్మన్ అనేవారు నికార్సైన హిందువుడు మాత్రమే ఉండాలి. ఇతర మతాలకు వెళ్ళిపోయి అక్కడేమో ఇతర మతాలు ప్రార్థనలో పాల్గొంటే మరి టీటీడీ చైర్మన్ ఎలాగవుతావు నువ్వు? టీటీడీ చైర్మన్ అంటే కేవలం హిందూ ప్రతినిధి, దేవుడికి ప్రతినిధిగా ఉండాలి. మరి అన్యమతాలకి మీరు బాసటగా ఉంటే మీరు మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉండండి, దానికి మేము కాదను. స్వామి ఒక్క విషయం చెప్పండి, నిన్న తిరుపతి వేదికగా మీలాంటి వాళ్ళు ఎంతో మంది సాధువులు పుంగవులు వీళ్ళందరూ వచ్చేంత చేస్తున్నారు కదా, నాకు ఒక్క విషయం అర్థం కావట్లే. గత 5 ఏళ్ళు కూడా ఎంతో మంది బాహటంగా బయటకు వచ్చి ఇక్కడ అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి, లేదా లడ్డు క్వాలిటీ లేదు, ఇక్కడ ఇష్టారాజ్యంగా పైరవీలు జరుగుతున్నాయి, ఇలా చాలా మంది మాట్లాడినప్పుడు ఎంతో మంది స్వాములు వీళ్ళు వెళ్ళి దర్శనం చేసేసుకుని అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని కామ్గా వెళ్ళిపోయారు. పోని సరే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఇంత కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా రచ్చవుతుంటే ఇప్పుడు కూడా ఎందుకు స్పందించే ధైర్యం చేయలేకపోతున్నారు చాలా మంది, ఎంతో మంది పేరెన్నిగ్గన్న స్వాములు? ఇది చాలా బాధాకరం అమ్మ. ఇప్పటికే హిందూ సమాజం ఆవేదనతో ప్రశ్నిస్తూ ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి. ఈ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు వారు అర్థం చేసుకొని ఈరోజు ఆవేదన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సనాతన ధర్మం కోసం నా ప్రాణాలు ఇస్తామన్నారు. ఎంత గొప్ప మాట అమ్మా అది! నిజంగా ఆ మాటకి మేము పులకరించిపోయాం. ఇలాంటి వ్యక్తులు కదా కావాలి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రులు కదా కావాలి. తిరుమల క్షేత్రం నుండి ప్రక్షాళన ప్రారంభిస్తాను అంటూ తన భార్యను తీసుకుని కుటుంబ సమేతంగా వెళ్ళారు దర్శనానికి. పుణ్యక్ష అది బ్రహ్మోత్సవాలకో ముఖ్యమైన ఉత్సవాలకో కాకుండా ఆయన భార్యతో వెళ్ళారు. ఇది కదా సాంప్రదాయం, ఇది కదా మన హిందూ ధర్మాన్ని గౌరవించడం అండి. మరి ఇటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తీసుకువెళ్ళారా? ఆ కనీసం ఆయన తలగా ఆ తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం సెట్ వేయొచ్చా? ఆ గోపురం సెట్ వేయొచ్చా? ఏమిటిది 3.5 కోట్లు ఖర్చు పెట్టి ప్రసాదనాన్ని మీ ఇంటి దగ్గర సెట్ వేసుకుంటారు, వేసుకొని అర్చకులు వచ్చి ప్రసాదం ఇస్తే ఆ భార్య భారతి టిష్యూ పేపర్ లో పడేసి పక్కన పడేసి ఇప్పుడు తిరుగుతుంది. ఆయన ఏమో సుబ్బారెడ్డి ఆ పశువులు సంతలో కూరగాయలు వ్యాపారంగా ఆ తోమాల చేవ ఎంత ఉందా దానికి 2000 పెంచండి, ఆ గదులు 1000 ఉన్నాయా మరొక 1000 అదనంగా పెంచండి, ఈ ప్రసాదాన్ని ఎంత చెయ్యండి, ఎంత ఘోరంగా మాట్లాడారమ్మా. అది మీడియాలో మనం చూడలేదా? ఇప్పుడు తిరుమల క్షేత్రంలో గోవింద గోవింద నామస్మరణ తప్ప డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ ఈవో సుబ్బారెడ్డి అనే పదాలు ఎప్పుడైనా తిరుమల చరిత్రలో మనం విన్నామమ్మా? పురుగులు పట్టిన అన్నం, పురుగులు పట్టిన అన్నం.